అయితే రీసెంట్గా మూవీస్ వస్తున్నాయి కదా, ఇందాక మనం మీరు డిస్కస్ చేశారు మూవీస్ గురించి. ఇప్పుడు యూట్యూబ్లో కానీ జనరల్గా సోషల్ మీడియాలో కానీ కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. నా దగ్గర ఒక స్టూపిడిటీ ఉంది, దాని చుట్టూ ఒక స్టోరీ అని నీకు అమ్ముతాను, దాని వచ్చి చూడు అని. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సేతు ఉంది, కార్తికేయ ఉంది, రీసెంట్గా వచ్చిన కాంతారా ఉంది మూవీ. ఈ ట్రెండ్ మనం ఎట్లా చూడాలి ఏంటి? ఇది షార్ట్ లివ్ ట్రెండ్ అండి. ఇది ఇట్లాంటి ట్రెండ్స్ చాలానే వచ్చాయి. ఫ్యాక్షన్కి వచ్చినట్టు సీజన్ వచ్చినట్టు, ఒక లవ్ స్టోరీలకి సీజన్ వచ్చినట్టు, ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సీజన్ వచ్చినట్టు, అలాగే ఇది కూడా ఒక సీజనే. ఇదేంటంటే నిజంగా సినిమాలో అందులో వాల్యూ ఉంది కదా. మేబీ కంతారా ఇస్ అ డిఫరెంట్ మూవీ అండి, కాకపోతే వాళ్ళు సూపర్ స్టిషన్ని వాడి దే ట్రై టు పుట్ అప్ ఎ సోషల్ ఇష్యూ. కాంతారా కుడ్ బి అ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. కాకపోతే ఈ మిగతావన్నీ, ఈ రామ్ సేతు కానీ లేకపోతే ఈ కార్తికేయ కానీ అఖండ కానీ, దీస్ హ్యావ్ పర్టిక్యులర్ ప్రాపగాండా ఇన్ మైండ్. నా దేవుడు లేదా నా ధర్మం గొప్పది, మిగతా వాళ్ళందరూ తక్కువ, ప్లస్ తేడా వస్తే కొట్టడానికైనా సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం అనే ఒక ఈ మెసేజింగ్తో వెళ్తున్నారు కాబట్టి ఈ భక్తులకి ఇప్పుడు ఆవేశంగా నచ్చుతుంది. ఇదే మూవీ 5 ఏళ్ల క్రితం వచ్చింటే చూసేవాడు కదా ఎవడు, అందరు తిట్టాడు. సో ఈ భక్తులే తిట్టేవాళ్ళు. అలాగే సేమ్ టు సేమ్ మూవీ 10 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేసినా తిడతారు. ఏంటో అసలు ఏమన్నా లాజిక్ వచ్చిందని బొందలాగా ఉంది అని. ఇప్పుడు ప్రస్తుతానికి హర్ట్ అయ్యే మోడ్లో ఉన్నారు కాబట్టి ఆఖరికి ఆది పురుష్ అనేది తీశారు. అందులో వాడు ఏదో అడ్డమైన గ్రాఫిక్స్ పెట్టి పెట్టడానికి ట్రై చేశాడు, కాకపోతే అది మా అసలు రామాయణానికి దగ్గరగా లేదని హర్ట్ అవుతున్నారంట. అసలు రామాయణమే ఒక కల్పిత కథ, దానికి దగ్గరగా లేదని చెప్పి వీణి తిట్టడం. ఓకే, మళ్ళీ వాళ్ళందరూ భక్తులే, తీసినవాడు తీయించుకున్నవాడు తీసినవాడు అందరూ భక్తులే. సో ఈ జనాలు ఏంటంటే ఈ హిందుత్వాలు కానీ సంఘీయులు కానీ దే ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెస్ట్ దేర్ పవర్ అండి. ఓకే, అంటే నేను ఉస్కో అంటే ఎన్ని కుక్కలు మురుగుతాయి, తీరా చూస్తే వాళ్ళ టెస్ట్ బాగానే నడుస్తుంది. ఉస్కో అనగానే నిజంగా చాలామంది మురుగేస్తున్నారు, ఎందుకు మురుగుతున్నారు కూడా తెలియదు. విషయం ఏంటంటే వీధిలో అలాగే జరుగుతుంది కదా, ఏదో ఒకటి మురుగుద్ది, అన్ని రాగం అందేసుకుంటే టక 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 ఒకదాని తర్వాత ఒకదాని, ఎందుకు మురుగుతున్నాయి అని ఫస్ట్ దాన్ని అడగాలి, ఎవరికి తెలియదు. అంటే నేను ఫస్ట్ కాంతార మూవీ చూసిన తర్వాత అతను చూపించిన కల్చరల్ పార్ట్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని డాక్యుమెంటరీస్ చూసాను అన్నమాట. నేను యాక్చువల్లీ ఫిజికలీ వెంట దేర్ అండి, వెళ్ళి చూసి వచ్చాను యాక్చువల్లీ. అయితే నేను డాక్యుమెంటరీస్ చూసి దాని గురించి తెలుసుకునే ప్రాసెస్లో కాంతార మూవీ చూసిన తర్వాత దానికి రిలేటెడ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు చాలా యూట్యూబ్లో చాలా మంది వినిపించారు. వాళ్ళు ఏమంటారంటే, చూసారా ఇదంతా ట్రెడిషన్, ఇంత పవర్ఫుల్ రిలీజియన్, ఇందులో మీరు డమ్మకపోతే ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అన్నట్టు ఒక ఫియర్ మాంగరింగ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నారు. అట్లే నేను మామూలుగా చూసాను అన్నట్టు. ఓకే, ఈ ఈ ప్యాటర్న్లో వచ్చిన మూవీస్ అన్నీ రీసెంట్గా బాగా జనాలు కూడా చూస్తున్నారు, డైరెక్టర్స్ తీయడం కూడా ఇలాంటివి తీయడానికి ఇష్టపడుతున్నారు. ఏంటి ఏమంటారు జనాలు, డబ్బులు అండి, ఇట్స్ ట్రెండ్ అంతే. జనాలకి నిజంగానే బ్రెయిన్ లేదు, వాళ్ళకి ఏం చేయాలి ఏం చూడాలో వాళ్ళకి తెలియదు. సోషల్ మెసేజింగ్ ఉన్న సినిమాల కంటే కూడా మన వాళ్ళకి కథలు సొల్లు కబుర్లు ఇష్టం కాబట్టి వాటికి తగ్గ మూవీస్ తీసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశమే తప్ప ఏమాత్రం డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరికి దీని మీద భక్తి ఉండి చేయట్లేదు. ఇప్పుడు కార్తికేయ 2 సినిమా తీసినప్పుడు వాడికి ఏమైనా తెలిసి చేశాడు, అదంతా బుసన్ వాడికి తెలుసు. కాకపోతే జనాలు మూర్ఖులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు మీకు కావాలి అన్నప్పుడు వాడికి కావాల్సినట్టు తీసేస్తే సరిపోదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు అట్లీస్ట్ ఈ ఇందులో ఉన్న వాళ్ళు బిజినెస్ మ్యాన్ అండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మెసేజ్ వెళ్ళటం కంటే డబ్బులు సంపాదించుకోవాలి. కమర్షియల్ మూవీస్ తీస్తున్నాం, 4-5 గ్రాఫిక్స్ పెట్టేసేసి కృష్ణుడు బొమ్మను చూపించి కృష్ణుడు గ్రేట్ అది ఇది అని 2-3 శ్లోకాలు తగిలిచ్చేసేసి ఒక బ్యాక్ బీట్లో ఒక మంచి డిస్కో సాంగ్ ఒకటి పెట్టి కృష్ణుడు శ్లోకం 2 పెట్టేసేసి సరిపోయింది. జనాలు చూస్తారు అందులో కంటెంట్ ఉండదు, అసలు ఏమన్నా ఉందా, కనీసం చిన్నపిల్లల కార్టూన్ ఉంటుందండి, దాన్ని ఏమంటారు బెన్ 10 అని ఒక కార్టూన్ ఉంటుంది. ఓకే, అందులో ఉన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లాట్ అనమాట. కార్తికేయ 2లో అసలు ఏం లేదు, టోటల్ బోగస్ అనమాట. అయినా సరే నచ్చింది జనాలు. నాకు ఆలోచన అంటే కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి మూవీస్ అన్నీ చూసి ఇప్పుడు జనాలు మళ్ళీ అదే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎంత కొంత ట్రై చేసి సైంటిఫిక్గా కొంచెం సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసి ఇది అరే నాయన ఇది తప్పు ఇది రైట్ అని ఎంతో కొంత సొసైటీలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే వేరే ఎవరైనా కానీ ట్రై చేస్తున్నారు సొసైటీని ఏమంటారు మైండ్ ఆఫ్ ద సొసైటీ చేంజ్ చేయడానికి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు జనరేషన్ అందరినీ ఒక 10-20 ఇయర్స్ వెనక్కి లేకపోతే 50 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు కదా అని
మనం బాధపడటం తప్ప లేదా మన ప్రయత్నం గట్టిపరచడం తప్ప ఏం చేయలేమండి. ఎందుకంటే ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మనం చెప్పేదే కాదు కదా, వాళ్ళు చెప్పేది అది అబద్ధమైనా సరే ఆఖరికి అబద్ధం చెప్పడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. అది అబద్ధమా కాదా మిగతా పనులు మనం ప్రూవ్ చేయాలి, రైట్? ఆ హ్యూమన్ రైట్స్లో అబద్ధం చెప్పటం కూడా, తెలిసి తెలిసి అబద్ధం చెప్పటం కూడా హ్యూమన్ రైటే. కాకపోతే దానికి చెప్పొచ్చు, మీరు చెప్పిన తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది అది గుర్తుపెట్టుకోవాలి. సినిమాలో చూపిస్తే దానికి ఒక అఫీషియల్ వ్యాలిడిటీ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు బయట వాళ్ళు. ఆ లెక్కన చూస్తే మరి ఫ్యాక్షనిజం కూడా గ్రేట్ గా చూపిస్తారు, అది కూడా ఓకే అనేసుకుంటారా? సెలెక్టివ్ అండి వాళ్ళు, ఏంటంటే సెలెక్టివ్, వాళ్ళకి నచ్చింది మాత్రం ఒప్పుకుంటారు. మరి అట్లాంటప్పుడు బాహుబలి కూడా నిజంగా జరిగింది అని ఒప్పుకోవాలి కదా. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.